గ్రూప్ 1 ప్రాథమిక పరీక్షా ఫలితాలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. గ్రూప్ 1 లో 503 పోస్టుల కోసం మెయిన్స్ కి 25,050 మంది ఎంపికయ్యారు. మల్టీజోన్ రిజర్వేషన్ల వారీగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 25,050 మందిని ఎంపిక చేశారు. రెండో మల్టీజోన్ అంధ బధిర మహిళల రిజర్వేషన్ లో తగినంత మంది అభ్యర్థులు లేకపోవడంతో ఆ పోస్టులకు 50 మంది చొప్పున ఎంపిక చేయలేకపోయినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. సమాన మార్కులు వచ్చిన వారిలో తెలంగాణ స్థానికులకు మొదటి ప్రాధాన్యమిచ్చినట్లు కమిషన్ వెల్లడించింది. స్థానికుల్లో సమాన మార్కు వస్తే ఎక్కువ వయసున్న వారికి ప్రాధాన్యమిచ్చినట్లు పేర్కొంది. మహిళలకు వర్టికల్ విధానంలో రిజర్వేషన్లు కల్పించనున్నట్లు నోటిఫికేషన్ లో టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు సమాంతర విధానాన్ని అనుసరించినట్లు కమిషన్ వెల్లడించింది. ఓఎంఆర్ పత్రంలో వ్యక్తిగత వివరాలను బబ్లింగ్ చేయకుండా తప్పుడుగా ఉన్న వాటిని మూల్యాంకనం చేయలేదని కమిషన్ పేర్కొంది. జూన్ లో గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించనున్నట్లు తెలిపిన టీఎస్పీఎస్సీ ఈ నెల 18న పరీక్షల పూర్తి విధానాన్ని ప్రకటించనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో 503 పోస్టుల కోసం 380,081 మంది దరఖాస్తు చేసుకోగా అక్టోబర్ 16న నిర్వహించిన ప్రిలిమ్స్ కు 285,916 మంది హాజరయ్యారు. అక్టోబర్ 29న ప్రకటించిన ప్రాథమిక కీ పై వచ్చిన అభ్యంతరాలు సబ్జెక్టుకు నిపుణుల సిఫార్సు మేరకు 5 ప్రశ్నలను కమిషన్ తొలగించింది. మొత్తం 150 ప్రశ్నల్లో 5 తొలగించినందున 145 ప్రశ్నలను 150కి దామాషా పద్ధతిలో లెక్కించి మెయిన్స్ కు అభ్యర్థులను ఎంపిక చేశారు. న్యాయపర చిక్కులు రావడంతో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగింది. బబ్లింగ్ చేసిన ఓఎంఆర్ సమాధాన పత్రాలను పరిగణనలోకి తీసుకోవాలంటూ కొందరు అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేయగా వాటిని హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లను నిలువు పద్ధతిలో కాకుండా సమాంతర విధానంలో పరిగణనలోకి తీసుకోవాలని పిటిషన్లు దాఖలు కాగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే వ్యవహరించాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు నిలువు పద్ధతిలో కాకుండా సమాంతర విధానాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ఓ అభ్యర్థి స్థానికత వివాదంపై సింగిల్ జడ్జి తీర్పుపై టీఎస్పీఎస్సీ వేచి చూసింది. ఆ తీర్పును టీఎస్పీఎస్సీ సవాల్ చేయడంతో అభ్యర్థి స్థానికత వివాదం తర్వాత తేలుస్తామని, ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేయవచ్చునని హైకోర్టు ధర్మాసనం అనుమతిచ్చింది. ఆటంకాలు తొలగిపోవడంతో ప్రిలిమ్స్ ఫలితాలను ఎట్టకేలకు టీఎస్పీఎస్సీ విడుదల చేసింది.